నిజాం పాలనకు వ్యతిరేకంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ చేపట్టిన ఆపరేషన్ పోలో కార్యక్రమం 1948 సెప్టెంబర్ 13న ప్రారంభించడం జరిగిందని బీజేపీ జిల్లా నాయకులు సత్యపాల్ రెడ్డి రాజగోపాల్ రెడ్డిలు అన్నారు. నార్సింగి పట్టణ శాఖ ఆధ్వర్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం జిల్లా ఉపాధ్యక్షులు సత్యపాల్ రెడ్డి మాట్లాడుతూ నిజాం పాలనను ఉక్కుపాదంతో అంతమొందించడంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ కీలక పాత్ర పోషించారన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ శాఖ అధ్యక్షులు చంద్రశేఖర్, మండల ఉపాధ్యక్షులు లక్ష్మణ్, పులివామిడి మాజీ సర్పంచ్ నాయిని రాజగోపాల్, హరిబాబు, నరేష్, రామదాసు, మల్లికార్జున్, శ్రీనివాస్, సత్యం, రమేష్, వినోద్, సాయి చరణ్ తదితరులు పాల్గొన్నారు. భారతదేశానికి మొత్తం 1947 ఆగస్టు 15న స్వతంత్రం వస్తే ఈ దేశంలో నిజాం నేను భారతదేశంలో విలీనం చేయాలని చెప్పేసి నేను ప్రత్యేక రాజ్యంగానే ఉంటానని చెప్పేసి భీష్మించుకుని కూర్చున్న క్రమంలో భాగంగా చేసినటువంటి కీర్తి ప్రతిష్టలు సర్దార్ వల్లభాయ్ పటేల్ కు దక్కుతాయి. ఆ రోజును స్మరించుకొని సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. నార్సింగి మండల శాఖ ఆధ్వర్యంలో జనతా పార్టీ నార్సింగి మండల శాఖ ఆధ్వర్యంలో ఈ ఆపరేషన్ పోలో సందర్భంగా మన సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేయడం జరిగింది. తెలంగాణ విభుత్తికై ఆయన ఆధ్వర్యంలో ఈ ఆపరేషన్ పోలో కార్యక్రమం ఈ రోజు నిర్వహించడం జరిగింది.